బాగు కేసీఆర్ అప్పులు చేసిండు, రాష్ట్రం అప్పులు చేసిండు, అప్పులు వేరినాయి. ఇదో రెటరిక్. అప్పులలో అధ్యక్ష మనది 23వ స్థానం. మనకంటే మించి అప్పులు చేసిన రాష్ట్రాలు 22 ఉన్నాయి అధ్యక్ష. మనపైన పరిమితికి లోబడి మనం ఉన్నాం, చాలా క్రమశిక్షణతో ఉన్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ లో పార్లమెంట్ సమర్పించినారు అధ్యక్ష. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ సెషన్లోనే మొన్న 3-4 రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ డిక్లేర్డ్ లోయెస్ట్ అప్పులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. చాలా పురోగతి సాధించిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అతి తక్కువ అప్పులతోని మనం చాలా చక్కగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు, ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళందరూ ఇచ్చేటువంటి నివేదికలలో ఉంటాయి అధ్యక్ష. లోక్సభ సాక్షి కూడా కేంద్రం కూడా ఇదే చెప్పింది. ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి, పర్ క్యాపిటా పెంచి, పవర్ పెంచి, శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి, ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష, కేసీఆర్కి పిండం పెడతాం. ఇవన్నీ చేసినందుకు ఆయనకు పిండం పెట్టాలా? ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా? మీ వల్ల కాని పని, మీ నాయకులు ఎంతరో మంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఇవ్వలసిస్తారు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదొక పద్ధత, ఇదొక పార్టీ, దీనికో లెక్కన? చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు, ఇది పూర్తి ఎటు పడతాడు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేకపోవచ్చండి, కానీ సంఘం చూస్తుంది కదా, సమాజం చూస్తుంది కదా. నన్ను అడుగుతున్నారు, మొన్న రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అందరికి మోడీ పేరే ఉన్నదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష. అఫ్ కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, సభ్యత్వం కూడా తీసేసిండ్రు. మేము ఆ చర్యలు తీసుకోలేమానండి? మేము తీసుకోకపోదుమా? మీరు ఏదో స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఇచ్చినాం మేము. చాలా లిబరల్గా ఉంటున్నాం, డెమోక్రాటిక్గా ఉంటున్నాం, అన్ని రకాలుగా బాగుంటున్నాం. లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాటదీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే. కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం. మీ మీద పోలీసులను ఉసుగొలుపుతలేం, ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష. ఎక్కడ ఏం చేయని వాళ్ళు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇలా రెండు పార్టీల అధ్యక్షులు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు, ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వారిపోయింది అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ. ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్నెల లక్ష్మీనారాయణ, నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే, ఆయన రాజీనామా చేసిండు అధ్యక్ష. మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి, నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన, నాకు ఆరోగ్యం బాగాలేకున్నా ఆయన కోరిన టైంలో 4 PM రావాలని చెప్తే నేను పడుకుంటా లేచుకుంటా 4 PM పోయి వీళ్ళు ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారని ఆయనను ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష. ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష, ప్రజల ముందే జరిగినాయి ఇవన్నీ. చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తుబలో పెట్టి ఒక్క నిమిషం ప్లీజ్. మీ జన్మలు ఆలోచించండి, దళిత బంధు ఇవ్వాలని. మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంధు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేదండి? దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి, మమ్మల్ని అన్నాడు కాదు. మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష. నేను మహారాష్ట్రకు పోయి నేను మాట్లాడుతుంటే అక్కడ వేణువుల కొనియాడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి. వేరే రాష్ట్రాలలో దేశమంతా వీ వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిన దాన్ని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం, దూషించడం, పిండం పెడతాం, గండం పెడతామని మాట్లాడడం. తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్నారు అధ్యక్ష. వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్టాలో ఇప్పుడు ప్రజలే నిర్ణయించాలి అధ్యక్ష. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్1 అధ్యక్ష తెలంగాణ. జాతీయ సగటు అయితే అసలు మన సమీపంలో కూడా లేదు, నేషనల్ యావరేజ్ చూస్తే. అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడిది అధ్యక్ష? కాంగ్రెస్ హయాంలో విద్యుత్ మొన్న కూడా వీళ్ళ కడుపుల సంగతి బయట పెట్టిండ్రు. చెప్తే ఇస్తామని చెప్పింది 9 గంటలు, ఇచ్చేది పొద్దాగా 3 గంటలు, రాత్రి 4 గంటలు. ఆడిపోయి షాగులు కొట్టిస్తావా, పాములు గారిస్తావా? 100 మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష.
లేదా దానికి ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తుంటే దాని మీద కూడా అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయి అనుకుంటారు ఎంత క్రమశిక్షణ పాటిస్తే ఎంత పటుత్వంగా పనిచేస్తే ఇండియా మొత్తంలో అధ్యక్ష దయచేసి ఒక పాయింట్ చాలు ఏదైనా చూడడానికి పరిశీలించడానికి సరిపోతే అధ్యక్ష కొన్ని సూచికలు ఉంటాయి ఇండికేటర్స్ ఉంటాయి అన్నం ఉడికిందా లేదా మొత్తం కుండను విసుకము ఒక గింజను విసికితే దాన్ని బట్టి అర్థమవుతుంది కొన్ని కొన్ని ఇండికేటర్ చూస్తే అర్థమైపోతుంది ఏ రాష్ట్రం సంగతి వాకిలు చూస్తే ఇల్లు సంగతి తెలుస్తుంది అన్నట్టుగా ఇంత ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 అవర్స్ పవర్ సప్లై లేదు ఈ రోజు నేను నిలబడి మాట్లాడే టైంలో నో సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా గివ్స్ 24 పవర్ సప్లై టు ఆల్ ది సెక్టర్స్ అప్పుడు ఎట్లా అధ్యక్ష కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వందల కొద్ది కాలిపోయే మోటార్లు ప్రతిరోజు అధ్యక్ష ఒక రోజు కాదు ట్రాక్టర్ కాలిపోతే పడ్డ బాధలేని ఊరోళ్ళందరూ తలా 2000 తలా 3000 జమ చేసి ట్రాక్టర్ మీద పెట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కాడ పోయి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కాడ ధర్నాలు భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష వీళ్ళు మాకు ఇలా పాఠాలు చెప్తామంటారు వీళ్ళు మాకు నీతులు చెప్తామంటారు ఇలా చాలా కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చిన అధ్యక్ష దీన్ని కాపాడుతున్నాము దీని మీద అపోహలు కలిగే విధంగా ఇష్టమొచ్చినట్టు మార్తారు అధ్యక్ష ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ స్థాపిత విద్యుత్ శక్తి 7778 మెగావాట్ల అధ్యక్ష ఈరోజు తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 18756 మెగావాట్ల అధ్యక్ష అతి త్వరలో 4-5 నెలలలో దేశంలోనే నంబర్ 1 గా పబ్లిక్ సెక్టర్ లో స్థాపించిన నంబర్ 1 అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఇండియాలో నంబర్ 1 అధ్యక్ష ఏ రాష్ట్రం సాహసం చేయలే ఈవెన్ ఎన్టీపీసీ కూడా తర్వాత వచ్చింది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా పబ్లిక్ సెక్టర్ లో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో 4000 మెగావాట్స్ పవర్ స్టేషన్ 30000 కోట్లతోని మేము నల్లగొండలో దామర్చెరలో పెట్టినాం అధ్యక్ష అక్కడ మా ఎమ్మెల్యే భాస్కరరావు గారు ఆ జిల్లా మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గారు మా జగదీష్ రెడ్డి గారు సౌత్ తెలంగాణలో మేము ఎంత న్యాయబద్ధంగా పోతామంటే అధ్యక్ష కాకతాళీయంగా తెలంగాణలో ఉండే పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఉత్తర భాగంలో ఉన్నాయి అధ్యక్ష అది కొత్తగూడెం కావచ్చు పర్కాలలో కాకతీయ కావచ్చు మేము పెట్టిన భద్రాద్రి కావచ్చు అంతకుముందున్న ఎన్టీపీసీ రామగుండం కావచ్చు నిజాం స్థాపించిన పవర్ స్టేషన్ కావచ్చు అన్నీ కూడా గోదావరి ఒడ్డున అన్నీ కూడా ఇటు ఉత్తరం వైపే ఉన్నాయి అధ్యక్ష ఒక పవర్ లోడ్ సెంటర్ రావాలంటే దక్షిణ తెలంగాణలో కూడా ఒక పెద్ద విద్యుత్ సంస్థ ఉండాలి దక్షిణ తెలంగాణలో విద్యుత్ ఉందా అధ్యక్ష లేదని కాదు 2444 మెగావాట్ల జల విద్యుత్ ఉంది శ్రీశైలం మీద నాగార్జున సార్ మీద కానీ అది హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ అధ్యక్ష అది 24 గంటలు రాదు సంవత్సరం పొడుగుతా రాదు నీళ్ళు అయిపోతే అయిపోతుంది కాబట్టి పవర్ సెంటర్ కూడా దక్షిణ తెలంగాణ కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండాలి అక్కడ పరిశ్రమలు వచ్చినా మరొకటి వచ్చినా ఉండాలని చెప్పి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు జగదీష్ రెడ్డి గారిని అతను ఫైట్ చేసి అన్న నల్లగొండ జిల్లాలో పెట్టండి కృష్ణలో అక్కడ దాని పేరేంద రిజర్వాయర్ పేరు టేల్పాండ్ టేల్పాండ్లో నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి 10-11 టీఎంసీలు ఎప్పటికీ ఉంటాయి అక్కడ జీవనదిలా ఉంటుంది మీరు నీళ్ళ గురించి ఫికర్ చేయకండి మీద నెత్తి మీదనే నాగార్జున సార్ కూడా ఉంది నల్లగొండలో పెట్టమని చెప్పి అదే పరిస్థితి మాగునాలో లేదు అధ్యక్ష ఎప్పటికీ ఉండే నీళ్ళు ఉండే పరిస్థితి లేదు ఇది నాగార్జున సార్ కింద కాబట్టి నాగార్జున సాగర్లో 1130 టీఎంసీలు ఉంటుంది కాబట్టి అక్కడ సేఫ్ అని చెప్పి నిపుణులందరూ నిర్ధారించిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి భాస్కరరావు గారి సహకారంతో దామర్చెరలో ఆ ప్లాంట్ పెట్టినాం అధ్యక్ష ఇటీవల కాలంలో నేను మంత్రి గారు అందరం పోయి అక్కడ తిరిగినాం చాలా హృదయానికి ఎంతో సంతోషమైంది అధ్యక్ష దాని మీద కూడా అవాకులు చెవాకులు మాట్లాడతారు సార్ దాని మీద కూడా దాన్ని ఆపేస్తామంటారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వస్తే దాన్ని ఆపేస్తారట అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక పుణ్యాత్ముడు మాట్లాడతారు ఏ అది ఏం మాట్లాడినా అర్థం కాదు 30000 కోట్లతో అధ్యక్ష ఒక 700 మెగావాట్లే అధ్యక్ష రామగుండంలో వచ్చిన ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ జస్ట్ 700 మెగావాట్స్తో బిగిన్ అయింది నేను ఎన్టీ రామారావు గారు వెంబట ఆయన ముఖ్యమంత్రి కూడా నేను కూడా పోయిన అధ్యక్ష మొరార్జీ దేశాయ్ గారు ఆనాడు ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు ఇవాళ రామగుండం ఎంత ఆర్థికంగా కరీంనగర్ జిల్లా ఆర్థికంగా ఏ విధంగా ఉంది అధ్యక్ష ఎన్టీపీసీ టౌన్షిప్ అంటే పెద్ద గర్వంగా చెప్పుకుంటారు అక్కడ
అట్లాంటిది ఏక బిగిన 4000 మెగావాట్స్ వస్తే దాని మంచి తెలియదు దాని చెడ్డ తెలియదు దాంతో జరిగే పరిణామాలు ఎన్ని లాభాలు జరుగుతాయి అనేది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటికి ముక్కాలి తీసేస్తాం నేను లాస్ట్ ఎలక్షన్ లో చెప్పినా భూపాలరెడ్డి నల్గొండ ఎమ్మెల్యే మా అభ్యర్థి ఉంటే మంచి టైమే చేరుకున్న అధ్యక్ష నేను నల్గొండ అరే మీ జిల్లాల ఇట్లాంటి దుర్మార్గులు ఎట్లా గెలిపిస్తారండి వీళ్ళకి అభివృద్ధి గురించి కనీసం జ్ఞానం ఉందా సోయి ఉందా 30,000 మెగావాట్లతో పవర్ ప్లాంట్ పెడితే దాన్ని తీసేస్తామనే వ్యక్తిని మీరు నల్గొండలో గెలిపిస్తారా అని అడిగిన నేను ఒడగొట్టిన అధ్యక్ష ఇప్పుడు కూడా ఏమంటారు దాన్ని బంద్ చేస్తారట కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దామరచర్ల విద్యుత్ ప్రాజెక్ట్ బంద్ చేస్తాం ఇది వాళ్ళ మాట అధ్యక్ష మూడే నెలల్లో స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష లెక్క ఎందుకంటే 18,756 చేరుకున్నాం అధ్యక్ష ఏదైతే 25,000 లక్షంగా పెట్టుకున్నామో షార్ట్ పీరియడ్లో చేరుకోబోతా ఉన్నాం 4,000 మెగావాట్ల దామరచర్ల 3-4 నెలల్లో ఇనాగరేట్ చేసుకోబోతా ఉన్నాం అధ్యక్ష మాక్సిమం 5-6 మంత్స్లో అయితే కంప్లీట్ 4-4 వచ్చేస్తాయి అధ్యక్ష అదేవిధంగా ఎన్టీపీసీ నరేంద్ర మోడీ గారు మరి ఆయన ఏం పగనో మన మీద ఏం కథనో తెలియదా బీజేపీ వైఖరి ఏందో మాటలేమో పొడుగు పొడుగు మాట్లాడతారు వాళ్ళ పద్ధతి చూస్తే అధ్యక్ష తెలంగాణ అనగానే ఆయనకి ఎందుకు ఏం దుష్మనం అర్థం కాదు తల్లిని చంపి బిడ్డని బతికించినట్టు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడతారు బీజేపీ నాయకులు వచ్చి హిమ్మ మాట్లాడతారు మళ్ళీ తెలంగాణ ప్రజలు ఓట్లు కావాలి అధ్యక్ష ఎన్టీపీసీలో మ్యాండేటెడ్ అధ్యక్ష బాధగలుగుతుంది ఇక్కడ ఎన్టీపీసీ పునర్విభజన చట్టం ద్వారా మ్యాండేట్ చేసింది ఎన్టీపీసీకి దట్ ఎక్స్క్లూజివ్ 4000 మెగావాట్స్ ప్లాంట్ పెట్టి అది మొత్తం తెలంగాణకి సప్లై చేయాలని చెప్పి 10 ఏళ్ల కింద చట్టం పాస్ చేస్తే ఇయ్యాలటి వరకు ఆరి లేదు శివ లేదు హోం లేదు అధ్యక్ష ఏమేం కావాలో అన్ని ఇచ్చినాం నీళ్ళ సప్లై ఇచ్చినాం నేను స్వయంగా పోయిన అధ్యక్ష 3 సార్లు రామగుండం పోయిన మాట్లాడినాం పరిశీలించినాం ఓన్లీ 1600 చేపట్టాను ఎందుకే 1600 చేపడతారు మాకు మీది నుంచి ఆదేశం సార్ మేమేం చేస్తాం సార్ మీది ఆదేశం వల్ల ఏమైనా జబ్బ విద్యుచ్చక్తి దేశంలో పెరుగుతుంటే వాళ్ళని పెంచుతారు కానీ చూస్తారా అధ్యక్ష మన కర్మానికి ఇంతకుముందు అక్బరుద్దీన్ బైసాబు చెప్పినట్టుగా దేశాన్ని ప్రగతి పదంలో పోకుండా కట్ చేస్తున్నారు అధ్యక్ష మ్యాండేట్గా చట్టాన్ని కూడా గౌరవించే సంస్కారం లేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండడం మన దురదృష్టం 1600 మొదలుపెట్టినరు అది కూడా తేపగొప్పారి ఇక రేపు అయిపోతా సార్ అంటారు ఇక రాదు దానికి ఇక్కడ బీజేపీ నాయకులకి వాళ్ళ డైలాగులు కాదు వాళ్ళ మాటలు కాదు వాళ్ళ కథలు దీని మీద మాత్రం మాట్లాడరు ఇక్కడ నుంచి ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆయన ఒక ఆయన వస్తాడు అమిత్ షా ఇంకొక ఆయన తిరుగుతూ ఉంటారు నెల రోజుల లోపల ప్రభుత్వాన్ని కూరగొడతామంటారు ఇది ఇయ్యరాదు ఈ కరెంటు శాతం అయితే ఇది కాదు ఇది శాత కాదు ఇదంతా రియాలిటీ అధ్యక్ష నేను చెప్తుండేది ఆక్రోశం నా బాధ చెప్తున్నాను నేను అందులో 1600 రెడీ అయింది మరి నేను మాట్లాడిన ఏం సంగతి మీరు ఇస్తారా సస్తారా ధర్నా చేయమంటారా మరొకసారి ఢిల్లీ పోయడం లేదు సార్ అవసరం లేదు 1600 రెడీ అయింది దానికి మాత్రం ప్రధానమంత్రి అధ్యక్ష వస్త్రాల అధ్యక్ష అంకితం జాతికి అంకితం ఇస్తామంటారు వీళ్ళు చాలా గొప్పలు రైల్వే స్టేషన్లో లిఫ్ట్ కూడా చేసి జాతికి అంకితం అంటారు దావాఖానాలు లిఫ్ట్ పెట్టి దానికి జాతికి అంకితం అంటారు ఒకటే రైలు అదే దాని పేరేందో రైలు అది వందే భారత్ రైలు అని చెప్పి 100 సార్లు జెండా ఊపుతారు అధ్యక్ష అక్కడ మాత్రం రెడీ ఇక రానే మళ్ళీ మోడీ గారు వస్తారు ఇప్పుడు బీజేపీ అంతా లైన్ గట్ట ఎయిర్పోర్టు పెద్ద కథ కార్కార పెద్ద ఊరేగింపు హై సిటీ నిండా కటౌట్లు దానికి మాత్రం రెడీగా వస్తారు ఇది వైఖరి అధ్యక్ష ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది తెలియాలిగా తెలంగాణ ప్రజలకు ఆ 1600 సత్య చెడో వస్తుంది అధ్యక్ష సింగరేణి ఇప్పుడు ఉన్న 1200 కాకుండా 800కు నేనేమన్నా పర్మిషన్ ఇచ్చినా రాబోయే 2-2.5 ఏళ్లలో అది కూడా రాబోతా ఉంది మరొక 6400 మెగావాట్ల ఫర్మ్ పవర్ యాడ్ కాబోతా ఉంది దాని ద్వారా సుమారుగా మనం ఎంచుకున్నటువంటి పవర్ 25,000 మెగావాట్ల రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందబోతా ఉందని నేను సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా అధ్యక్షుడు.